నేటి ఆధునిక దంత వైద్యంలో కాస్మెటిక్ డెంటిస్ట్రీ ఇంపార్టెన్స్ చాలా పెరుగుతుంది. డెంటల్ స్మైలింగ్ కానీ, స్మైల్ డిజైనింగ్ కానీ, లేదా డెంటల్ ఇంప్లాంట్స్ వంటి ఆధునికతలు చోటు చేసుకుంటున్నాయని, మరి ఇవి ఎవరికి ఏ వయసులో ఎలా అవసరం, వీటి పట్ల ఎలాంటి అవగాహన ఉంటే మంచిది, చిన్న చిన్న సమస్యలకు ఎలాంటి పరిష్కార మార్గాలున్నాయి, స్మైల్ డిజైనింగ్ లాంటివి ఏ వయసులో చేయించుకుంటే మంచిది, ఈ వివరాలు అందించడానికి పార్థా డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారు మాతో ఉన్నారు. హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో. డెంటల్ ఇంప్లాంట్స్ గురించి అసలు, అంటే ఒకప్పుడు అది కొంతమందికే పరిమితం, అందరు పెట్టించుకోలేరు అనుకునేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉంది, దాని పట్ల ఎలాంటి అవేర్నెస్ ఉంటే మంచిది అంట? లేదండి, అవేర్నెస్ కాదు, ప్రతి ఒక్కరికి డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టిన పూర్తి అవేర్నెస్ అవసరం. ఎందుకంటే మన డెంటల్ ఇంప్లాంట్స్ తో ఎక్కడైతే పళ్ళు లేవో, ఎక్కడైతే పళ్ళు కోల్పోయారు, అసలు పళ్ళు ఫామ్ కాలేదు, ఒక వయసు తర్వాత పళ్ళని పూర్తిగా కోల్పోయారో, వీళ్ళందరికీ కూడా డెంటల్ ఇంప్లాంట్ సహాయంతో పూర్తిగా ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెట్టగలుగుతున్నాం. ఒకప్పుడు పాలపళ్ళ తర్వాత శాశ్వతంతాలు, మనిషి జీవితంలో రెండే సెట్లు పళ్ళుండేవి. ఇప్పుడు డెంటల్ ఇంప్లాంట్స్ అనే ఆధునికత, అంటే అడ్వాన్స్డ్ డెంటిస్ట్రీలో ఇంప్లాంట్స్ అనేవి అందుబాటులోకి వచ్చిన తర్వాత మనం ఈ డెంటల్ ఇంప్లాంట్స్ తో మూడో సెట్ సృష్టించగలుగుతున్నాం. అంటే ఒక వయసు తర్వాత పళ్ళు ఊడిపోయి ఇంక మేము నమిలి తినలేము అని మెత్తటి పదార్థాలకి పెద్దవాళ్ళు ఎవరు అలవాటు పడాల్సిన అవసరం ఇక మీదట లేదు. డెఫినెట్ గా అందరికీ పళ్ళు పోయిన తర్వాత, లేదా యాక్సిడెంట్స్ లో పళ్ళు పోయినా, కొన్ని పుట్టుకతో ఉండే లోపాలతో అసలు పళ్ళు ఫామ్ కాకపోయినా కూడా డెంటల్ ఇంప్లాంట్ సహాయంతో చాలా చక్కగా పైన 6 లేదా 8 డెంటల్ ఇంప్లాంట్స్ తోని, కింద 6 లేదా 8 డెంటల్ ఇంప్లాంట్స్ తో ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెట్టడం ఇప్పుడు పూర్తిగా సాధ్యమే. ఇవి చాలా సంవత్సరాలు, 8 సంవత్సరాలు, ఇప్పటివరకు మేము పెట్టిన వేలాది డెంటల్ ఇంప్లాంట్స్ లో పైపెచ్చు 15 సంవత్సరాల పైపెచ్చు నుంచి ఇంప్లాంట్స్ పెడుతూనే ఉన్నాం. అవి కూడా అక్యురేట్ గా వాటి ప్లేస్ లాగా ఉన్నాయి. ఎవరైతే చక్కగా మెయింటైన్ చేసుకుంటారో, నీట్ గా సంవత్సరానికి ఒకసారి క్లీన్ చేయించుకుంటారో, వాళ్ళ జీవితకాలం కూడా ఈ డెంటల్ ఇంప్లాంట్స్ తో పెట్టిన కృత్రిమ దంతాలు ఎఫెక్టివ్ గా ఉంటాయి. ఈ డెంటల్ ఇంప్లాంట్స్ తో పెట్టిన పళ్ళతో చక్కగా నమిలి తినచ్చు, చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, అలాగే చుట్టానికి కూడా చాలా నాచురల్ గా ఉంటాయి. ఇంప్లాంట్ అనేది టైటానియం అనే చిన్న స్క్రూ, టైటానియం అనే మెటీరియల్ తో తయారు చేయబడుతుంది. టైటానియం అనేది బయో కంపాటిబిలిటీ అంటే ఏంటి, మన శరీరం దాన్ని తీసుకుంటది, దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మన శరీరం పూర్తిగా యాక్సెప్ట్ చేసి బోన్ లో ఒక భాగం అయిపోయే శక్తి ఈ టైటానియం అనేది స్క్రూకుంటది. సో డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి అడ్వాన్స్డ్ గా ఉంటాయి. ఇంకొకటి, డెంటల్ ఇంప్లాంట్స్ పట్ల ఉండే అపోహ ఏంటంటే, డెంటల్ ఇంప్లాంట్ పెట్టాలి అంటే డెంటల్ ఇంప్లాంట్ పెట్టి తర్వాత ఒక 3 నెలలు ఆగి తర్వాత పన్ను పెట్టే పరిస్థితులు ఒకప్పుడు ఉండేవి. కానీ ఈ రోజుల్లో ఏంటి, డెంటల్ ఇంప్లాంట్స్, ఇమ్మీడియట్ లోడింగ్ డెంటల్ ఇంప్లాంట్స్ అనే మోస్ట్ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ ని అందుబాటులోకి తీసుకుని వచ్చాం. వాటిని డైరెక్ట్ గా ఎముకలోకి వేసి వెంటనే పన్ను పెట్టి పంపించగలుగుతున్నాం. మీరు నెలల తరబడి పళ్ళు పెట్టుకోవడానికి వెయిట్ చేయని అవసరం లేదు. ఇంకొక అపోహ ఏంటి, డెంటల్ ఇంప్లాంట్ పెట్టాలి అంటే అది పెట్టే పద్ధతి చాలా మంది పేషెంట్లు భయపడుతుంటారు, అంటే కట్ చేస్తారు, ఎముకలోకి స్క్రూ పెడతారు, చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్ అని భయపడుతుంటారు. లేదండి, జస్ట్ ఒక 1/2 గంటలోనే ఈ ప్రొసీజర్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అసలు కట్ చేయడము, చిగురిని కట్ చేయడం అనే ప్రొసీజర్ ఇప్పుడు లేదు, కంప్లీట్ గా మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్ అనేది అందుబాటులోకి తీసుకొచ్చాం. ఎముకలోకి ఇంప్లాంట్ పెట్టేసి పంపించేస్తున్నాం పేషెంట్ ని, పేషెంట్ కి ఎలాంటి పెయిన్ ఉండదు, జస్ట్ లోకల్ ఎనస్థీషియా, చిన్న ఇంజెక్షన్ ద్వారానే ఇది పూర్తయిపోతా ఉంది. సో డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి చాలా ఈజీగా ఉన్నాయి, ఎవరైనా అడాప్ట్ చేసుకోవచ్చు. కృత్రిమ దంతాన్ని పెట్టుకోవడానికి ఇప్పుడు నోట్లో ఉండే ఆరోగ్యంగా ఉండే పళ్ళని షేప్ చేయడం, వాటి సపోర్ట్ గా తీసుకోవడం లాంటి పరిస్థితులు ఈ రోజు లేవు. ఎక్కడ పన్ను లేదో అక్కడ డైరెక్ట్ గా పన్నుని ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టేయగలుగుతున్నాం. ఎవరైనా కూడా దీన్ని ఆప్ట్ చేసుకోవడం అనేది తప్పు లేదు, ఎందుకంటే మోస్ట్ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ కూడా ఇది. తిరుపతి నుంచి రాజేశ్వరి గారు. రాజేశ్వరి గారు, రాజేశ్వరి గారు నమస్తే, చెప్పండి. నాకు మీ హాస్పిటల్ లోనే ఒక పళ్ళు ఇరిగిపోయింది, సగానికి ఇరిగిపోయింది, తీసేశారు. ఓకే. మళ్ళా పై వరుసలో 2 పళ్ళు పుచ్చిపోయినాయి. ఓకే. ఆ పళ్ళు మళ్ళా దాని పక్కన పళ్ళు కూడా అంతకుముందు తీసేసినారు మేడం. ఫస్ట్ మీకు పన్ను మీద పన్ను పాడైపోతా ఉంటే మీరు తీయించుకుంటూ వెళ్తూ ఉన్నారు, అది చాలా తప్పు కదమ్మా. పన్ను పోతే మళ్ళీ జీవిత కాలంలో వస్తుందా? ఒకటి, పళ్ళు రెగ్యులర్ గా పుచ్చిపోతున్నాయి అంటే, పిప్పి పళ్ళు అయిపోతున్నాయి అంటే ఒక ప్రాబ్లం ఏంటి, మీరు మెయింటెనెన్స్ సరిగా లేదు, ఫుడ్ హ్యాబిట్ సరిగా లేదు, మీ బ్రషింగ్ టెక్నిక్ సరిగా లేదు, మీరు ఏదో తెలియకుండానే పొరపాటు చేస్తున్నారు అని అర్థం. ఆ తప్పు చేయకండి. అట్లీస్ట్ ఇప్పుడే 2 పళ్ళు పుచ్చిపోయి ఉన్నారు, దానికి వెంటనే ట్రీట్మెంట్ చేయించుకుని పైన తొడుగులు వేసుకుంటే కనీసం ఆ పళ్ళనైనా కాపాడుకో. ఎక్కడైతే మీరు పళ్ళు తీయించేసుకున్నారో అక్కడ వెంటనే కృత్రిమ దంతాన్ని ఏర్పాటు చేసుకోండి. మీరు ఆల్రెడీ మా బ్రాంచ్ కి అలవాటు పడి ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్తే మీకు చాలా ఈజీగా పళ్ళు ఎలా పెట్టుకోవాలి, పళ్ళు పెట్టుకున్న తర్వాత ఎలా మెయింటైన్ చేసుకోవాలి, బ్రషింగ్ ఎలా చేసుకోవాలి అనేది నేర్పిస్తారు. వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ తప్పనిసరిగా పాటించండి. నోట్లో పిప్పి పళ్ళు అయిపోవడం, రంధ్రాలు పడిపోవడం అనేది
కామన్ డెంటల్ ప్రాబ్లం. 2 సంవత్సరాల దగ్గర నుంచి 60 సంవత్సరాల వరకు ఏంటి, 80 సంవత్సరాలు వచ్చినా కూడా ప్రతి ఒక్కరిని బాధ పెట్టే సమస్య అది. కానీ దాని సొల్యూషన్ చాలా ఈజీ. చక్కగా చిన్న సింపుల్ అడ్వాన్స్డ్ ఫిల్లింగ్స్ ఉన్నాయి, వాటిని పెట్టుకోవడం ద్వారా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. లేదు మరింత లోతుగా వెళ్ళిందా, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకుని పైన తొడుగులు వేసుకున్నా మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయి మీ ఒరిజినల్ పన్ను పీకకుండానే మీరు నమిలి తినే పరిస్థితులు ఈ రోజుల్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చాలా ఈజీగా తక్కువ సిట్టింగ్స్, 1 లేదా 2 సిట్టింగ్స్ లో పూర్తి చేసేస్తున్నాం. ఎందుకంటే లేజర్స్ వాడుతున్నాం. లేజర్స్ వాడడం వల్ల తక్కువ సిట్టింగ్స్ లో పూర్తయిపోవడమే కాదు, సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో పిప్పి పళ్ళు అనే చిన్న సమస్యని కాంప్లికేట్ చేసుకోకండి. పళ్ళు పోతే తప్పనిసరిగా పళ్ళు పెట్టుకుని తీరాలి. ఎవరైనా కూడా చాలా మందిని చెకప్ చేస్తా ఉంటే నోట్లో కొన్ని పళ్ళు ఉండవు. సో మేము అడిగితే వాళ్ళు అంటారు ఇటుపక్క లేవు మేడం, కానీ ఇటుపక్క నమిలు తినేస్తున్నాం మేమని ప్రతి ఒక్క పేషెంట్, చాలా మంది పేషెంట్, 10 మంది ఉంటే 9 మంది అదే ఆన్సర్ చెప్తుంటారు. కొంతమంది చెప్తారు ముందున పళ్ళన్ని కరెక్ట్ గా అందంగా ఉన్నాయండి, మాకేం ఇబ్బంది లేదు, మేము మాట్లాడడానికి ఫోటోలు దిగడానికి బాగుంది, కానీ వెనకాదలు కనపడవు కదా అంటారు. అమ్మ ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సింది ఏంటంటే నోట్లో ఉండాల్సిన పళ్ళన్నీ కరెక్ట్ గా ఉంటేనే నమిలి తినే సామర్థ్యం పూర్తిగా ఉంటుంది. లేకపోతే పేషెంట్ సైకాలజీ ప్రకారం ఎటుపక్క అయితే పళ్ళు లేవో అటుపక్క నమిలి తినకుండా పళ్ళున్న వైపే నమిలి తినడాన్ని అలవాటు చేసుకుంటారు. అలా చేసుకోవడం వల్ల ఎక్కువగా లోడ్ అంతా ఒక పక్కే పెట్టడం వల్ల అటుపక్క ఎక్కువగా అరిగిపోతాయి, ఇంకో పక్క వాడకపోవడం వల్ల చిగుళ్ళ సమస్యలు వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. పళ్ళకి ఖాళీ స్థలంలో జరిగే అలవాటు ఉంటుంది. ఎక్కడైతే పన్ను లేదో అక్కడికి ఈ పళ్ళన్నీ జరిగిపోవడం వల్ల మిగతా ఆరోగ్యంగా ఉండే పళ్ళ మధ్యన సందులు వచ్చేసి కొత్తగా చిగుళ్ళ ఇన్ఫెక్షన్లు డెవలప్ కావడం, ఆ సందుల్లో ఆహారం ఇరుక్కుని అక్కడంతా దుర్వాసన రావడం లాంటి సమస్యలు కొత్తగా తయారవుతాయి. పేషెంట్ అప్పుడు వస్తున్నారు నోట్లో ఉండే పళ్ళు సందులు వచ్చేసాక, మిగతా 4-5 పళ్ళు పాడైపోయిన తర్వాత అప్పుడు వచ్చి మొత్తం 8 పళ్ళు పెట్టమని అడుగుతున్నారు. దానికన్నా ఎప్పుడైనా ఒక పన్ను లేకపోతే ఇంకో పన్ను రీప్లేస్ చేసుకుంటే, 1 పళ్ళ సెట్ కరెక్ట్ గా ఉండడం వల్ల మంచి ఆహారాన్ని నమిలి తినడమే కాదు ఫేస్ సైజు షేప్ మార్పకుండా యంగ్ గా కనిపిస్తారు. నోట్లో ఎప్పుడైతే పళ్ళు లేవో ముందర పళ్ళే అనుకుంటున్నారా, వెనకాతల పళ్ళు లేకపోయినా కూడా మీకున్న ఏజ్ కన్నా 10 సంవత్సరాలు ఏజ్డ్ గా కనిపిస్తారు. సో పళ్ళు పోతే రీప్లేస్ చేసుకోండి. పళ్ళలో రంధ్రాలు పడినా పిప్పి పళ్ళు అయినా కూడా వెంటనే ఫిల్లింగ్స్ చేసుకోవడం లాంటివి చేసుకోవడం వల్ల మీ పంటి జీవిత కాలాన్ని మీరు జీవితకాలం పెంచుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంటుంది. బాలాజీ గారు కాల్. బాలాజీ గారు, బాలాజీ గారు చెప్పండి. హలో హలో, బాలాజీ అండి. చెప్పండి. ఒక ఫ్రంట్ చిగురు డ్యామేజ్ అయింది, పళ్ళు ఊగుతూ ఉంది, దాన్ని పళ్ళు తీసే కన్నా అలాగే చేస్తారు. ఇప్పుడు బాలాజీ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చిత్తూరు డిస్టిక్ అండి. చిత్తూరు, ఓకే. ఇప్పుడు పన్ను ఇప్పటిప్పుడే కదులుతుంది అనుకోండి, దాన్ని డెఫినెట్ గా బోన్ గ్రాఫ్టింగ్ ద్వారా చిగుళ్ళు ట్రీట్మెంట్ చేసి స్టెబిలైజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. కానీ బాగా కదిలిపోతుంటే, అంటే ఇలా పట్టుకుంటే కదిలిపోతున్న పరిస్థితులు, దాన్ని రీటైన్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. సో మీరు ఏమనుకుంటున్నారంటే పన్ను పీకించుకోవడం ఎందుకు, ఆల్రెడీ కదిలిపోతుంది, ఆరోగ్యంగా ఉండే పన్ను కదులుతుంది అంటే పన్నులో పాడైపోయిందండి, అక్కడంతా ఇన్ఫెక్టెడ్ అవుతుంది. ఆ పంటి చుట్టూ ఉండే చిగురికి, ఆ పంటి చుట్టూ ఉండే ఎముక చుట్టూ ఇన్ఫెక్షన్ ఉంటుంది, దానివల్లే పన్ను కదిలిపోతుంది. సో మీరు ఆ పన్నుని నోట్లోనే పెట్టుకోవడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ ని మీరు నోట్లోనే రీటైన్ చేసుకోవడం లాంటివి చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. సో వెంటనే ఏం చేస్తారు, ఆ పళ్ళు కదిలిపోవడానికి ముఖ్యమైన కారణం చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్. ఆ చిగుళ్లలో ఇన్ఫెక్షన్ వల్ల ఎముక అరిగిపోయి పంటికి సపోర్ట్ పోయి పన్ను కదిలిపోతుంది. వెంటనే వెళ్లి ఆ చిగుళ్లలో ఇన్ఫెక్షన్ తీసేసుకోండి. చిగుళ్లలో ఇన్ఫెక్షన్ తీసేయడానికి లేజర్స్ వాడుతున్నాం. లేజర్స్ అనే విషయం చాలా మందికి తెలియదు. లేజర్ ట్రీట్మెంట్ అనగానే అది ఒక పెద్ద సర్జికల్ ట్రీట్మెంట్, చాలా నొప్పితో కూడింది, చాలా ఎక్కువ సిట్టింగ్స్ ఉంటాయి, చాలా ఎక్కువ ఖర్చుతో కూడింది అనే భయాలు కొంతమంది పేషెంట్లో ఉన్నాయి. అలా కాదండి, లేజర్ అనేది జస్ట్ ఒక కిరణాలు, కాంతి కిరణాలు లాంటివి ఆ ఇన్ఫెక్టెడ్ టిష్యూ వైపు, అంటే ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో అక్కడ పాస్ చేస్తారు. ఫస్ట్ మాన్యువల్ గా క్లీన్ చేసి తర్వాత ఈ లేజర్ కిరణాలని పాస్ చేయడం వల్ల ఈ లేజర్ ఒక కిరణాల వల్ల ఇన్ఫెక్షన్ మొత్తం చచ్చిపోతుంది. అలా మనం క్యూర్ చేస్తాం, అంటే ఈజియెస్ట్ మెథడ్. పెయిన్ ఉండదు, ఎక్కువ సిట్టింగ్లు పట్టవు, తక్కువ ఖర్చుతో కూడా మీకు ట్రీట్మెంట్ పూర్తయిపోతుంది, చిగుళ్ళు హెల్దీగా అయిపోతాయి. సార్ చిత్తూరులో మాకు బ్రాంచ్ ఉంది, స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి ఒకసారి వెళ్ళి కనిపించండి. మీరు వెంటనే అది క్లీన్ చేసుకుంటే కనీసం మిగతా పళ్ళన్నా స్టెబిలైజ్ చేసుకోగలుగుతారు, లేకపోతే నోట్లో పళ్ళన్నీ కూడా ఒక్కొక్కటిగా రాలిపోతాయి. షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత ఈ డెంటల్ ఇంప్లాంట్స్ కి ఏజ్ లిమిట్ అంటూ ఏమైనా ఉంటుందా, అసలు డెంటల్ ఇంప్లాంట్స్ లో రకాలు ఏంటో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హలో డాక్టర్ లో షార్ట్ బ్రేక్.